యూర్స్. కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తోన్న బిగ్ బాస్ 3 విజయవంతంగా 4 వారాలన్నీ పూర్తి చేసుకుని 5వ వారంలోకి ఎంటర్ అయింది. 5వ వారం ఎలిమినేషన్ లిస్ట్ లో 7 సభ్యులు నామినేట్ అయ్యారు. రాహుల్, హిమజ, అశు, మహేష్, పునర్నవి, శివజ్యోతి, బాబా భాస్కర్లు ఎలిమినేషన్ కి నామినేట్ అయ్యారు. ఇక 5వ వారం కెప్టెన్ గా వ్యవహరించే అవకాశం బిగ్ బాస్ మహిళలకిచ్చారు. ఇందుకు సంబంధించి జరిగిన టాస్క్ లో శివజ్యోతి గెలుపొంది కెప్టెన్ అయ్యారు. మరోవైపు మంగళవారం ఎపిసోడ్ లో మహేష్ పెట్టిన పుల్ల బాగా కాలింది. హౌస్ సభ్యులకి బిగ్ బాస్ ఒక్కో బిరుదిచ్చిన సంగతి తెలిసిందే. మహేష్ కి అగ్గిపుల్ల బిరుదిచ్చారు. అంటే ఇంటి సభ్యుల మధ్య ఆయన పుల్లలు పెడతారన్నమాట. ఆ విషయాన్ని నాకు ముందు మహేష్ ఒప్పుకున్నారు. అది నా గేమ్ ప్లాన్. అయితే తాను పుల్లలు పెట్టేది ఎవరికి అర్థం కాదు, అవి లేటుగా మండుతాయన్నారు. అయితే మంగళవారం మహేష్ పెట్టిన పుల్ల అప్పుడే మండింది. ఇంతకీ ఏం జరిగిందంటే, మంగళవారం ఎపిసోడ్ లో బాబా భాస్కర్ చాలా బాధపడ్డారని వరుణ్ తో శ్రీముఖి చెప్పడంతో వారిద్దరూ కలిసి బాబా, అలీల మధ్య రాజీ కుదిర్చే ప్రయత్నం చేశారు. మధ్యలో మహేష్ కల్పించుకొని ఆయన ఫీల్ అయ్యారని అనటంతో నువ్వు మధ్యలో పుల్లలు పెట్టకని అలీ ఫైర్ అయ్యాడు. మాట పెరిగి పెద్ద గొడవకి దారితీసింది. ఇద్దరు ఒకరినొకరు తిట్టుకుంటూ ఒకరి మీదకు మరొకరు కొట్టుకోవటానికి వెళ్లటంతో ఇష్యూ సీరియస్ అయింది. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.